వెల్కమ్ టు తెలుగు 99 న్యూస్. నా పేరు దీపిక. ఇప్పుడే అందిన తాజా వార్త, మైండ్ స్పేస్ లోని ఉద్యోగులను పంపేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా కలవరం మొదలైంది. పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలను కొలువుదీరిన రహేజ మైండ్ స్పేస్ లోని బిల్డింగ్ నెంబర్ 20లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ రావడంతో సహోద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. బిల్డింగ్ నెంబర్ 20లోని ఐటీ కంపెనీలన్నీ బుధవారం తమ ఉద్యోగులను ఇళ్లకు పంపేశారు. అంతేకాదు, హైదరాబాద్ లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు జారీ చేశాయి. కరోనా పాజిటివ్ గా తేలిన పరిమళ అనే ఉద్యోగిని డచ్ కి చెందిన ఐటీ కంపెనీ డిఎస్ఎం లో విధులు నిర్వహిస్తోంది. ఉద్యోగులను ఇంటికి పంపు చేసిన ఈ కంపెనీ శుభ్రత చర్యలను చేపట్టింది. ఇప్పటి వరకు ఇండియాలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. अरे कोरोना वायरस को की सा है कहते इसमें अपना बिल्डिंग में అన్న ఏంటి పంపించేస్తున్నారు? ఇక్కడ మన బిల్డింగ్ లో ఉంది అంటున్నారా? మన 20లోనా? Like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ జిల్గ. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవ్రీబడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.